హాయ్ వ్యూవర్స్, నా పేరు ఆదిత్య. ఈరోజు మనం బడ్జెట్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కబోర్డ్ వర్క్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. మేము ఆల్రెడీ చేస్తున్నాము, నేను లీవాన్ ఇంటీరియర్స్ నుంచి ఈ వర్క్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఇది సెమీ మాడ్యులరీ వర్క్. దీన్ని సెమీ మాడ్యులరీ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు ఇది కిచెన్. యాక్చువల్లీ మనకి బిల్డర్ కానీ లేకపోతే ఎవరైనా మనం మెషిన్తో కట్టించుకున్నా సరే ఇది ఇలాగే వస్తుంది ప్లాంక్ తో పాటు. దీనికి మనం ఫ్రేమింగ్ చేస్తాం, సో వుడెన్ ఫ్రేమింగ్ చేస్తాం మనం ఇట్లాగా. ఇది కిచెన్. సో మనం ఇట్లా ఫ్రేమింగ్ చేసిన తర్వాత దీనికి కంపెనీ నుంచి మనకి షట్టర్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ ఎట్లా ఉంటుందంటే, అట్లా ఉన్న ప్లాంక్ కి మనం మెజర్మెంట్ తీసుకుంటాము. యాజ్ ఎ మెజర్మెంట్ తీసుకొని మనం ఇట్లా ఫ్రేమింగ్ చేస్తాము. ఫ్రేమింగ్ చేసిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకుంటాము. మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని హాట్ ప్రెస్ చేసి మనం దాన్ని స్టిక్ చేస్తాం అనమాట. సో యూస్ చేసే గమ్మును బట్టి కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సో మీ బడ్జెట్ లో మేము చేసి పెడతాం. మీ కస్టమైజేషన్, మీకు ఏ కలర్ కావాలి ఏంటి అనేది మాకు చెప్తే కనుక మీ యొక్క డ్రీమ్ స్పేస్ ని మేము ఫుల్ఫిల్ చేస్తాం. ఒకసారి మీరు చూడొచ్చు, ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. దీనికి స్లైడింగ్ ఇచ్చాము, స్లైడ్ డోర్స్ ఫ్రేమింగ్ చేసింది. సో సెమీ మాడ్యులరీ అంటే ఈ ప్లాంక్స్ ఉంటాయి కాబట్టి మనం జస్ట్ ఓన్లీ ఫ్రేమింగ్ వర్క్ అంటారు. చాలా మంది కూడా దీన్ని ఫ్రేమింగ్ వర్క్ అంటారు. సో ఫ్రేమ్ ఇట్లా ఉంటుంది, దీనికి స్లైడింగ్ డోర్స్ వస్తాయి. ఇది జస్ట్ ఓన్లీ మీరు వాళ్ళు ఏదైతే మనకి ఎంటీ ఫ్లాట్ ఇచ్చి ఉన్నారో ఆ ఎంటీ ఫ్లాట్ మాత్రమే. మనకి కింద ఫ్లోర్ లో ఇంకా వర్క్ ప్రాసెస్ లో జరుగుతుంది, మీకు చూపిస్తాను. అసలు షట్టర్స్ ఎలా వస్తాయి, వాళ్ళ డోర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కింద ఫ్లాట్ లో మీకు చూపిస్తాను. సో దీనికి మనం స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము, అది మీకు కింద ఫ్లాట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేనికి స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము అనేది. సో సీలింగ్ కూడా మనమే చేసాము, వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు, మన డిజైన్ మనము చేస్తాము. దీనికి ప్రొఫైల్ లైట్స్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో వాళ్ళు టేస్ట్ని బట్టి మనం చేస్తున్నాము, కస్టమర్ యాజ్ అ కస్టమర్ టేస్ట్ని బట్టి మేము చేస్తున్నాము. సో కిందకెళ్ళి మనం కింద ఫ్లాట్ లో ఎట్లా వర్క్ జరుగుతుంది అనేది ఒకసారి మేము చూపిస్తాను. రైట్, మనం కిందకు వచ్చేసాము. చూడండి, ఫ్యాక్టరీ డోర్స్ అనేది మనం మీకు చెప్పాను కదా, లామినేట్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. సో మీరు చూసినట్టయితే దీనికి ఎడ్జ్ బైండింగ్ కూడా వస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మంచి ఫినిషింగ్. సో ఇది కూడా మనకి కంపెనీ నుంచి మంచి ప్యాకింగ్ వస్తుంది. సో ఇట్లాగ మన స్క్రాచెస్ కానీ లేకపోతే డ్యామేజ్ కానీ ఏది ఉండదు. సో ఇది బోరల్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్. మీకు ఏది ఉన్నా సరే మనం వారంటీ ఇస్తున్నాం, లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాం, డిపెండ్స్ ఆన్ బడ్జెట్. మీకు ఇది బడ్జెట్ లోనే చేస్తున్నాం, ఇది ఎకానమీ చేస్తున్నాం. సో 3 ఫ్లోర్స్ మనం చేస్తున్నాము. ఇది మధురవాడ ఆర్టీసీ కాలనీలోది, విశాఖపట్నం. సో మీకు నచ్చినట్టయితే కనుక మనం వేరే వర్క్స్ కూడా మేము చేస్తున్నాము, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రస్తుతానికి మనం చూపిస్తుంది ఏంటంటే అసలు డోర్స్ అనేది ఎట్లా వచ్చినాయి. ఇది ఇవి కూడా స్లైడింగ్ డోర్సే. సో ఇవన్నీ కూడా కస్టమర్ చాయిస్ అండి, అంటే మేము చెప్తాము సార్ ఇట్లా బాగుంటుంది ఇట్లా బాగుంటుంది అని. సో కొంతమందికి వాళ్ళ ఇష్టంగా వేసుకునే కలర్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ ఉంటాయి. సో వాళ్ళ డ్రీమ్ హౌస్ కాబట్టి మనం ఫుల్ఫిల్ చేసి ఇస్తాము వాళ్ళకి. ఇది కిచెన్ చూద్దాం. ఇప్పుడు మీరు పైన చూసిన కిచెన్ కి ఇక్కడ చూసిన కిచెన్ కి చాలా తేడా ఉంటుంది, ఎందుకంటే మీకు ఇక్కడ ఆల్రెడీ కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి. మీకు ఇక్కడ చూడొచ్చు, మనం మామూలుగా అయితే టాండెం బాస్కెట్స్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ వాడతాము. సో ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ వాడాము. సో విత్ సాఫ్ట్ క్లోజ్, సాఫ్ట్ క్లోజ్ వాడటం వల్ల ఏమవుతుందంటే మన ఫింగర్ ని, మన ఫింగర్స్ ని కానీ ఎట్లయినా సరే మనం వాటికి సేఫ్టీ మెజర్స్ అనమాట, సడన్ గా పడిపోయి అవి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో ఇది గ్రీన్ అండ్ గ్రే ప్యాటర్న్ లో ఉంటుంది. సో ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు చేస్తున్నాం మనం. మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాక్సిమం 80% అయిపోయింది, ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ మీకు ఇంతకు పైన చెప్పాను కదా ఎందుకు స్లైడ్ డోర్స్ చేస్తాము. స్లైడింగ్ డోర్స్ ఎందుకు చేస్తామంటే ఇది బెడ్రూమ్ సైజ్ చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే, సార్ ఇక్కడ నాకు 6.5x6.5 బెడ్ కావాలి సార్, నాకు సరిపోవడం లేదు. సో నాకు చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లలు ఇంకా మాతో పాటే ఉంటారు. సో వాళ్ళ కోసం మేము ఆలోచించి ఏంటంటే ఓపెన్ డోర్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ స్పేస్ సరిపోదు, వాళ్ళ డ్రెస్సింగ్ స్పేస్ కానీ ఏదైనా సరే వాళ్ళకి స్పేస్ సరిపోదు. సో దాని గురించి మనం స్లైడింగ్ డోర్స్ పెట్టుకున్నాం అనమాట. సో ఇవంతా కూడా సాఫ్ట్ క్లోజ్, పిల్లలతో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మనము చేసుకోవచ్చు. దీన్ని లాఫ్ట్ అంటారండి. ఇది లాఫ్ట్ మనకి స్టోరేజ్ కి ఎక్కువ యూస్ చేసుకున్న చాలా మందికి తెలిసి ఇది, బట్ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది లాఫ్ట్ అంటారు, ఇంకా వర్క్ చాలా పెండింగ్ ఉంది. సో ఇది సెమీ మాడ్యులరీ వర్క్, కానీ దీన్ని ఫుల్ మాడ్యులరీలా కూడా మేము క్రియేట్ చేసి చూస్తాం. బికాస్ ఎందుకంటే ఇదంతా కూడా దీనికి ఇంకా ఫ్రేమింగ్ రావాలి, చాలా ఒక హ్యాండిల్స్ ఉండాలి, ఇవన్నీ ఇంకా వర్క్ పెండింగ్ లో ఉంది. అందుకనే మీకు 80% అయిందని చెప్పాను.
సో ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఇది సెమీ వర్క్ కానీ ఈ ప్యానల్స్ అన్ని కూడా ఇదంతా కూడా మీరు చూసినట్టయితే ఇదంతా కూడా మనకి ప్యానలింగ్ వచ్చేసింది. సో చూడటానికి ఎలా ఉంటుందంటే ఫుల్ మోడలరీ వర్క్ చేసినట్టే కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా మీకు సిమెంట్ ప్లాంక్స్ కానీ లేకపోతే ఫ్రేమ్స్ కానీ మీకు బయటికి వ్యూ అవ్వదు. సో మోడలరీ మీన్స్ ప్రతిదీ మనం ఇన్సెట్ చేసి ఉంటాం కాబట్టి ప్రతిదీ లోపల పెట్టుకుంటాం కాబట్టి దాన్ని మోడ్యులర్ అంటారు. సో మనకి ప్యాకింగ్ ఎట్లా వస్తుందంటే ఫ్యాక్టరీ నుంచి చూడండి, మనకి ఫ్యాక్టరీ నుంచి ప్యాకింగ్ ఇట్లా వస్తుంది. ఇదిగోండి ఇట్లా వస్తుంది. సో దీని ఎడ్జ్ బైండింగ్ చూడండి ఎంత చక్కగా డిజైన్ చేస్తున్నారు. సో ప్రతి మెజర్మెంట్ కూడా మనం పెట్టింది పర్ఫెక్ట్ గా వస్తుంది, మీకు అట్లాంటి అనుమానం లేదు. ట్రాన్స్పోర్ట్ లో ఎటువంటి డ్యామేజెస్ లేవు, బికాజ్ ఎందుకంటే మేము ఆల్రెడీ చేస్తున్నాము హైదరాబాద్ అండ్ విజయవాడ విశాఖపట్నం చాలా చేసాం. సో మన మెయిన్ బ్రాంచ్ వచ్చేటప్పటికి విశాఖపట్నం, విశాఖపట్నంలో మనం లాట్ ఆఫ్ వర్క్ చేసాము. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వుడ్ గురించి కానీ హార్డ్వేర్ గురించి కానీ నాకు కాల్ చేసి అడగచ్చు. నా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లొకేషన్ అండ్ ఫోన్ నెంబర్స్ అండ్ ఎక్స్ట్రా. సో మనం ఇక్కడ వాడిన ప్రతిదీ కూడాను మనం సాఫ్ట్ క్లోజే యూజ్ చేసాం. మనం వాడే ప్రతి స్క్రూ కూడా మనకి ఇంపార్టెంట్. ఏదైతే వుడ్ వర్క్ చేస్తున్నామో దానికి చాలా మంది ఏం చెప్తారంటే సార్ మేము వర్క్ చేసేస్తాం తక్కువలో, కానీ అది కరెక్ట్ కాదు. మనం ఏం వాడుతున్నాం అనేది ప్రతిదీ కూడా మనం తీసుకునే ఒక వర్క్ అగ్రిమెంట్ లో ఒక వర్క్ ఆర్డర్ లో మనం ఈవెన్ స్క్రూతో సహా మేము మెన్షన్ చేసి మేము చూపిస్తాము. మీకు వేసేటప్పుడు కూడా అది చూపించే మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో అలా జరుగుతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు చూడొచ్చు సాఫ్ట్ క్లోజ్, ఇట్స్ అ బ్రాండ్ న్యూ హిటెక్ వాడుతున్నాం మేము. సో దాన్ని బట్టి మనం చేస్తాం. సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది ఇంకా వర్క్ జరుగుతుంది. సేమ్ అది ఎలా అయితే జరిగిందో ఇది కూడా అలాగే జరుగుతుంది. ఇంకా దానికన్నా చిన్న రూమ్ ఇది, కానీ ఇక్కడ మేము ఆ ఐడియాతో ఆలోచించుకున్నాము. సో ఇక్కడ మనం 5x5 బెడ్ పట్టినా సరే దాని గురించి ఇక్కడ మనం మిర్రర్ గురించి ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీకు జస్ట్ చెప్తున్నాను, మీకు ఒక ఆలోచన కోసం చెప్తున్నాను అంటే. సో దీనికి కూడా మనం స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి మంచి స్టోరేజ్ లాఫ్ట్ వస్తుంది, దీనికి మంచి లాఫ్ట్ అండ్ సాఫ్ట్ క్లోజ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనం బ్యూటిఫుల్ గా రెడీ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కస్టమర్ చాయిస్ అనేది మేము చెప్తున్నాము, కస్టమర్ చెప్తారు. ఎందుకంటే కస్టమర్ తో మేము ఇంటరప్షన్ ఎలా ఉంటుందంటే కస్టమర్ కి నాలెడ్జ్ ఉంటుంది. చాలా మంది అనుకుంటే ఇంటీరియర్స్ మేము కోర్స్ చేస్తాం, సో మాకు తెలుసు ఎట్లా ఉంటుంది ఏంటి. సో కస్టమర్ కూడా తెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాతో ఒకసారి వచ్చి కూర్చోండి, మాతో ఆఫీస్ లో మాట్లాడండి, మీకు డౌట్లు ఉంటే మమ్మల్ని అడగండి, మీకు క్లియర్ చేస్తాం ఆ డౌట్స్ అని కూడా. సో అసలు లోపల ఏ వుడ్ వాడుతున్నాము ఏంటనేది కూడా మీకు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వారంటీ అండ్ ఎక్స్ట్రా మనం డిపెండ్స్ ఆన్ 3 మోడ్ ఆఫ్ వర్క్ చేస్తాం. ఒకటి హై రేంజ్ లో వర్క్ చేస్తాము, ఒకటి ఎకానమీ, రెండోది లోవర్ కూడా చేస్తాం మనం. సో అది డిపెండ్స్ ఆన్ మెజర్మెంట్స్, ఎంత మెజర్మెంట్ ఉంది అక్కడ, రూమ్ సైజ్ ఎంత ఉంది అక్కడ, పార్టీషన్ పోస్ ఉందా లేదా, ఐ మీన్ ప్లాంక్స్ అవన్నీ ఇన్సర్ట్ చేసి ఉన్నాయా లేదా, లేదా ఫుల్ మోడల్ అది చేయాలి. ఇవన్నీ కూడా మనం చేసే వర్క్ మీదే ఆధారపడి ఉంటుంది, మీరు చెప్పి మీ సైట్ మీద ఆధారపడి ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక్కడ వరకు అయితే మనం చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోస్ లో కూడా మీకు చెప్తా ఉంటాను, బికాస్ ఆఫ్ ఇది 3 ఫ్లోర్స్ బిల్డింగ్, మేము యాక్చువల్లీ టెరెస్ కూడా ప్లాన్ చేసాము, డిజైన్ చేసాము, మీకు ఎట్లా ఉందో కూడా చూపిస్తాను ఒకసారి. సో నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు అసలు వర్క్ ఎట్లా వచ్చింది. మీకు 3 ఫ్లోర్స్ లో డిఫరెంట్ ఆఫ్ వార్డ్రోబ్స్ ఉన్నాయి, అంటే కలర్స్ కానివ్వండి లేకపోతే మనం చేసిన వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇప్పుడు మనకు చూసినట్టయితే ఇప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా సరే మా షోరూమ్ విజిట్ చేయండి. ఇప్పుడు మా షోరూమ్ కూడా ఎట్లా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. నేను మోడలరీకి సెమీ మోడలరీకి ఏంటి వేరియేషన్ ఏంటి అనేది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షోరూమ్ దగ్గర కలుద్దాం. హాయ్ అండి, మనం వచ్చేసాం లీవాన్ ఇంటీరియర్స్ నా షోరూమ్కి. ఒకసారి మీకు ఇందాక చెప్పాను సెమీ మోడలరీకి ఫుల్ మోడలరీకి వేరియేషన్ ఏంటని, ఈ రోజున మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది ఏంటి అని. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే దీన్ని జీ ప్రొఫైల్ అంటారు, దీనికి హ్యాండిల్స్ ఉండవు, బట్ హ్యాండిల్ టైప్లోనే మనకి ఇట్లా ఉంటుంది. సో ఇదంతా కూడా కంపెనీ డోర్సే, కంపెనీ షటర్సే, కాకపోతే ఇది ఫుల్ మోడలరీ. దీనికి ఎక్కడ కూడా మనం సిమెంట్ వాడటం కానీ సిమెంట్ ప్లాంక్లు వాడటం కానీ జరగలేదు. సో ఇది మీరు చూసినట్టయితే కనుక దీనికి పెలికాన్ పింక్ అంటారు, ఇది చూడటానికి మీకు చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. గెలాక్సీ గ్రానైట్ వేసాం మనం. సో ఇది మీకు కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ రా అండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్, దీన్ని కట్లరీ అంటారు. దీనిలో స్పూన్స్ అండ్ ఎక్సెట్రా మనం యూజ్ చేసుకుంటాము. ఇది ట్యాండమ్ బాస్కెట్, ఇదిగోండి ట్యాండమ్ బాస్కెట్ అంటే ఇట్లా ఉంటుంది. సో రెండింటికి లైఫ్ టైం అనేది వేరియేషన్ ఒకలాగే ఉంటుంది, అంటే
ఇది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, అది కావాలన్న వాళ్ళు ఉంటారు. స్టీల్ కు ఇష్టపడుతున్న వాళ్ళు స్టీల్ యూజ్ చేసుకుంటారు, టాండం అన్న వాళ్ళు టాండం యూజ్ చేస్తారు. ఇప్పుడు అంతా టాండమే యూజ్ చేస్తున్నారు, బట్ ఎవరి ఇష్టం వాళ్ళది కదా మనం ఒకరిని జడ్జ్ చేయడం. ఓకే, ఇదంతా కూడా సాఫ్ట్ క్లోజ్ మనం యూజ్ చేస్తున్నాం అండి. సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అంటాం ఇవి, ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్. సో దీని వల్ల ఏమవుతుందంటే మన ఫింగరింగ్ మనం ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు మన ఫింగర్స్ మనం సేఫ్టీ కోసమే మనం సాఫ్ట్ క్లోజ్ యూజ్ చేస్తాం. సో అట్ ద సేమ్ టైమ్ నాయిస్ లెవెల్ ను కూడా మనం డిస్క్రీస్ చేసుకుంటాం. సో ఇలా ఉంటుంది. ఇదంతా కూడా గ్లాసీ అండి, అదంతా గ్లాస్ షట్టర్స్. ఇటు వచ్చేటప్పటికి మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది యాజ్ ఏ వుడ్ ప్యాటర్న్. మీకు అదంతా కూడా కలర్ ప్యాటర్న్స్ గ్లాసీ ఫినిష్ వస్తుంది, ఇదంతా కూడా వుడ్ ప్యాటర్న్ మ్యాట్ ఫినిష్ వస్తుంది. మనం ఇట్లా పట్టుకుంటే దీన్ని మనం ఫీల్ అవ్వగలం, అంటే ఫీల్ చేయగలం మనం ఎట్లా ఉంటుంది ఏంటని. సేమ్ మనం టేక్ వుడ్ కానీ మనం ఎట్లయితే చేయించుకోవాలనుకుంటారు. సో బడ్జెట్ వల్ల చాలా మందికి కుదరకపోవచ్చు. సో ఇట్లాంటి వాటిలో కూడా మనకి టేక్ వుడ్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ కలర్స్ మనకి అవైలబుల్ లో ఉంటాయి. మీరు ఏదైనా సరే మీ బడ్జెట్ లోనే చూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సేమ్ అండి, దీంట్లో కూడా సేమ్ స్టెయిన్లెస్ స్టీల్ ర్యాక్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ టాండెం బాస్కెట్ కూడా ఉంటుంది మీకు. ఓకే, సో ఇలా వస్తుంది మనకి. హ్యాండిల్ డిపెండ్స్ ఆన్ హ్యాండిల్ మోడల్, మీకు ఏదైతే కస్టమైజ్డ్ మోడల్ ఉంటుందో ఆ కస్టమైజ్డ్ మోడలే మనం చేసి పెడతాం. సో మీరు ఇటు వచ్చినట్టయితే ఇది టీవీ యూనిట్. యాక్చువల్లీ దీన్ని గెలాక్సీలో మేము చేసి ఉంచాము. ఇదంతా కూడా ఫుల్ మోడలరీ, ఇది సెమీ మోడలరీ, ఎక్కడ మనం యూజ్ చేయలేదు. ఇదంతా కూడా ఫుల్ మోడలరీ యూజ్ చేసాము మనం. మీకు ఇది టీవీ యూనిట్, ఇది టాల్ యూనిట్ అంటారు. దీని వచ్చేటప్పటికి దీనిలో గ్లిటరింగ్ వస్తుంది. సో కస్టమర్ చాయిస్ ఇది, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీనిలో గ్లిటరింగ్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్ అయినా చేసుకోవచ్చు. మేమైతే మాక్సిమం అట్రాక్టివ్నెస్ ఉండడం కోసం మేము గ్లిటరింగ్ చేసాం. మీ గ్లిటరింగ్ అయితే మరీ హెవీగా ఉండదు, బట్ చాలా సింపుల్ గా బాగా అనిపిస్తుంది. సో ఇది టాల్ యూనిట్. దీని లోపల మనకి ఇట్లా వస్తుంది, మనకి సెమీ మోడలరీలో ఇలా రాదు. సో ఫుల్ మోడలరీలోనే ఇలా వస్తుంది. మనం అన్ని కూడా సాఫ్ట్ క్లోజ్ ఇంజర్స్ యూజ్ చేస్తున్నాము, ప్రతిది కూడా బ్రాండ్ వన్నే. మీరు కావాలి చెక్ చేసుకుంటాం. సో ఇది అంతా కూడా ప్లాంక్స్ ఇట్లా వస్తాయి, అంటే డిపెండ్స్ అండ్ నాకు ఎట్లా అవసరమైందో నేను అట్లా ఇన్సర్ట్ చేసుకున్నాను. అంటే నా ఫైల్స్ కానీ దేనికైనా పెట్టుకోవడం కోసం కానీ నేను ఈ సైజ్ నేను మెజర్ చేసుకున్నాను. సో మీకు ఎట్లా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో తెలిస్తే ఆ సైజ్ ప్రకారమే మీకు మేము తయారు చేసి పెడతాం. సో ఇటు వచ్చేటప్పటికి మనం కింద కూడా డ్రాస్ ఇది టీవీ యూనిట్. ఇక్కడ మనం ఎంప్టీ ప్లేస్ ఇచ్చున్నాము. సెటప్ బాక్సెస్ కానీ రిమోట్స్ కానీ ఏమైనా చిన్నపిల్లలు ఆడుకునే క్రాకరీస్ కానీ అట్లాంటి పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనం డ్రా ఇచ్చున్నాము. సో ఇందులో ఏవైనా సరే మనం రిమోట్స్ కానీ అట్లాంటివి మనం హైడ్ చేసుకుంటా ఉంటుంది. సో ఇది వచ్చినట్టయితే మనకి ఇది లిఫ్టప్స్ ఇచ్చున్నాము. సో ఇందులో అంటే లుక్ కోసమే మనం ఇదంతా చేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారు మొత్తం క్లోజ్డ్ గా పెట్టుకుంటారు, కొంతమంది షీల్డ్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళ మొమెంటోస్ ఓపెన్ గా కనిపించాలని కోరుకుంటారు ఇక్కడ పెడతారు. ఇక్కడ మనం ఏదైనా సరే గ్రోకరీస్ కానీ అట్లాంటి పెట్టుకోవడానికి మనకి హ్యాపీగా ఉంటుంది. సో ఇది టీవీ యూనిట్. ఇది వచ్చేటప్పటికి మనకి చాక్ బోర్డ్ అండి. దీని మీద మనం పిల్లలకి లెసన్స్ చెప్పినప్పుడు మార్కర్ తో కూడా మనం మార్క్ చేసుకొని లేదా వాళ్ళకి లెసన్స్ చెప్పుకొని. ఇది అంతా కబోర్డ్, యాక్చువల్లీ మన బెడ్రూమ్ కబోర్డ్స్ ఇది. సో దీని మీద మనం ఏదైనా సరే డ్రా చేసుకొని మనం వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకుంటే కనుక మనకి క్లీన్ అయిపోతుంది. దీని చాక్ బోర్డ్ అంటారు. ఇది స్లైడింగ్ వస్తుంది. సో లోపల మనకి మిర్రర్ తో పాటు ఇట్లాగే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన క్లాత్ స్టోరేజ్ కోసం వస్తాయి. కింద వచ్చేటప్పటికి మనకి డ్రాస్ వస్తాయి ఇలాగా. సో దీనికి లాక్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇలాగే మిర్రర్ వస్తుంది. మన కస్టమైజేషన్ మన సైజుని బట్టి మనం ఎట్లా ఉన్నాం హైట్ అండ్ దాన్ని కూడా మనం డిపెండ్స్ ఆన్ తీసుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఫుల్ మోడలరీలో మనకి ఇందాక మీకు చెప్పినట్టుగా సెమీ మోడలరీలో అలా ఉంటుంది, ఫుల్ మోడలరీలో ఇలా వస్తుంది. ఈ పార్టీషన్స్ అన్ని కూడా మనం చేసి ఉంచుతాం. ఇవన్నీ కూడా ఆటో లాక్స్ మీకు తెలిసిందే. ఓకే, ఇది మనం ఎక్కువగా బెడ్రూమ్స్ లో ప్లేస్ లేని చోట మనం యూజ్ చేసుకుంటాం. ఇంకా చిన్నది కావాలి మనకి, అంత పెద్దది మనకు అవసరం లేదు, మనకి ఇంకా చిన్న రూమే కదా ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిన్న రూమ్ ఉంది, చిన్నదే కావాలి అనుకుంటే కనుక మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇవి యాక్చువల్లీ 3 డోర్స్ వస్తాయి మనకి, ఇలా ఉంటుంది. సో ఈ 3 డోర్స్ మనం చిన్న ప్లేస్ లో కూడా మనం యూజ్ చేసుకుంటానికి తీయటానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం బడ్జెట్ లోనే చేసి పెడతాము. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం బ్రాండెడ్ వాడతాం. ఇవన్నీ కూడా కంపెనీ షట్టర్స్ కంపెనీ నుంచి వచ్చినవి, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టే. సో ఇవన్నీ కూడా మన కస్టమైజేషన్ మన సైజెస్ ప్రకారం తీసుకొచ్చి మనకి ఇన్స్టాల్ చేస్తారు. సో ఈ సైడ్ బాక్సింగ్ కూడా ఇట్లాగే ఉంటుంది. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ థీమ్ అంటారని టెక్స్చర్. ఈ సైడ్ కూడా బాక్స్ ఇట్లాగే వస్తుంది, మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది. సో ఇది కూడా అంతే, మన టీవీ యూనిట్ లేకపోతే ఇక్కడ మనం వేసిన ఈ ప్యానల్స్ కానీ ఇవన్నీ కూడా బాక్సింగే అంటారు. ఇదంతా కూడా కంప్లీట్ బాక్స్. సో ఇట్ వాజ్ కంప్లీట్ మోడ్యులర్ కిచెన్. సో ఇది కూడా బాక్సింగ్ అనే వస్తుంది. ఇవన్నీ కూడా మనకి లిఫ్టప్స్ ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇవి కూడా సాఫ్ట్ క్లోజే మనం యూజ్ చేసాము.
ఇది పూజా రూము, మనం డిజైన్ చేస్తున్నాము వైట్ కలరే ఉండాలని చెప్పేసి మనం ఇట్లా డిజైన్ చేయడం జరిగింది. చూసినట్టయితే ఇక్కడ మనం స్పాట్ లైట్స్ ఇచ్చున్నాము, సో హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాము. ఏదైనా మనం ఫంక్షన్ కానీ వ్రతం కానీ లేకపోతే వినాయక చవితికి మనం చేసే పూజకి సంబంధించినవి ఏదైనా హుక్స్ కావాలన్నా సరే మనం ప్రీవియస్ గానే చేస్తున్నాం. ఇది కింద డ్రాస్ కూడా ఉంటాయి, మనం ఏదైనా స్టోరేజ్ కోసం యూజ్ చేసుకోవాలనుకుంటే సమ్ లైక్ అగరబత్తి లాంటి అలాంటి ఏదైనా. సో మీకు ఇట్లా చేసి పెడతాం పూజ రూము. ఇంతని కాదు, మీకున్న ప్లేస్ లో మీకు ఎంత కావాలనేది కస్టమైజేషన్ మేము చేసి పెడతాం. సో ఇది నా షోరూము, రెండు ఒకసారి మాట. వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మనం చేస్తాము, ఆల్రెడీ మనం చేస్తున్నాము. మేము చేసిన ఫ్లాట్ లు మీరు చూడాలన్నా సరే మేము అరేంజ్ చేస్తాము, మీ బడ్జెట్ లో మేము చేసి పెడతాము. వైజాగ్ లో అతి తక్కువలో మేము చేస్తున్నాము, ప్రతి వర్క్ కూడా చాలా మంది చేస్తున్నాము. రీసెంట్ గా ఎంబీబీ సిటీలో చేసాము, మిథిలాపురి ఉడా కాలనీ చేసాము, విజయనగరం చేసాము, పార్వతీపురం చేసాము. సో చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ చేస్తున్నాము, విజయవాడ చేస్తాము, హైదరాబాద్ కూడా చేస్తాము, మాకు బ్రాంచెస్ ఉన్నాయి. సో లీవాన్ ఇంటీరియర్స్, ఇది లీవాన్ ఇంటీరియర్స్ అనేది మనకి మధురవాడలోని శిల్పారామం ఆపోజిట్ లోనే మీకు రోడ్డు మీదకి వ్యూ అవుతుంది, మెయిన్ రోడ్ మీద కనిపిస్తుంది. మీరు అక్కడికి వస్తే చాలు, మా టీం ఉంటుంది, సో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బెటర్ గా. నేను ఉంటాను, మీకు ఎట్లా కావాలి, మీకు ఏ మోడ్ లో కావాలి, మీ ఉన్న బడ్జెట్ లో మీ ఉన్న ప్లేస్ లోనే మేము డిజైన్ చేసి చూపిస్తాం ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో మీకు 3D కావాలన్నా సరే ఫ్రీ కాస్ట్ లోనే మీకు 3D చేసి చూపిస్తాము. దీనికి సంబంధించిన అడ్రస్ అండ్ లొకేషన్స్ ఇవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మేము ప్రీవియస్ గా చేసిన వర్క్లు కావాలన్నా సరే చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు, వాటి గురించి కూడా మేము చాలా మందికి రిప్లై చేసాము. చాలా మంది చాలా బాగున్నాయి అని చెప్పేసి మేము ఇప్పటికి చాలా వర్క్లు చేస్తున్నాము. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే వుడ్ గురించి కానీ లేకపోతే హ్యాండిల్స్ గురించి కానీ హార్డ్వేర్ గురించి కానీ ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు మేము ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాము, మీ బడ్జెట్లోనే మేము వర్క్ చేసి పెడతాము. మీరు